రైతులు సాగు చేసుకుంటున్న భూమిని అధికార పార్టీ నాయకులు బలవంతంగా లాక్కొని నీరు చెట్టు కార్యక్రమం కింద మట్టిని తవ్వి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని గుంటూరు జిల్లా అచ్చంపేటలో సిపిఐ నేతలు ఆందోళన చేశారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు గ్రామంలో ప్రభుత్వం 1978లో 38 ఎకరాలను 72 మంది రైతులకు డీకే పట్టాలు పంపిణీ చేసింది. ఆ భూములను అధికార పార్టీ లాక్కొని నీరు చెట్టు ప్రగతి కింద స్వాధీనపరుచుకుంది. అయితే ఆ విషయంపైనే సిపిఐ నేతలు పట్టాదారులతో కలిసి ఆందోళన బాట పట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు.